కొంచెం నెయ్యి అందుకున్నాను ఇలా ఉంచా. ఏమైందండి? ఏం లేదు, మనిద్దరం సంతోషంగా ఉండడానికి ఈ తాళి అడ్డొచ్చేలా ఉందే. ముందు ఆ తాళి తీసే. అయ్యో, మీరు ఎలా అంటారేమిటి? తాళి భర్తతో సమానం అండి. తాళి భర్తతో సమానమా? తాళి కట్టిన భర్త నేను ఇక్కడ ఉండగా ఆ తాళి కూడా భర్త అయితే ఒకే గదిలో ఇద్దరు భర్తలు ఉన్నట్టు కదా. మీరు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదు. నీకు మన సంప్రదాయాల గురించి ఎవరు వివరంగా చెప్పినట్లేదే. లేదండి, మన సంప్రదాయ ప్రకారం భర్త ఊర్లో ఉన్నప్పుడు భార్య మెళ్ళో తాళ్ళుంటే ఆ ఇంటికి అనర్థం. మరి అత్తయ్య మెళ్ళో ఎప్పుడు తాళు ఉంటుంది? అత్తయ్య అదేం లేదు, మా నాన్న తరచూ వ్యాపారం గురించి ఊళ్ళకెళ్తుంటారు కదా అందుకే. అయితే సరే. అవును, మీరెప్పుడు ఊరెళ్తారండి? కాదు, మీరు ఊరెళ్ళేటప్పుడు మర్చిపోకుండా దాన్ని తిరిగి ఇవ్వండి. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పర కర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాని సంహార సంహార మృత్యుయో మోషయ మోషయ ఓం నమో భగవతే. తాళెక్కడ మెళ్ళలేదు. ఏంటి అలా చూస్తున్నావు? తాళెక్కడ? భర్తతో ఉన్న సంతోషంతో తాళిని మంచం మీదే వదిలేసావా ఏంటి? మీకు సంప్రదాయం తెలీదా? భర్త ఊళ్ళో ఉన్నప్పుడు తాళి మెళ్ళ ఉండకూడదు, ఆయన వేరే ఊరు వెళ్ళినప్పుడు మాత్రమే తాళి మెళ్ళ ఉండాలి. అలా అని నీకెవరు చెప్పారు? ఆయనే. భలే మొగుడు, భలే పెళ్ళావును. నారాయణ నారాయణ, వాడంటే ఆచారం లేకుండా అడ్డదిడ్డంగా తిరుగుతున్నాడు. కోరుకున్న దాన్నిచ్చి పెళ్లి చేస్తే వాణ్ణి మార్చి సంసారం చేస్తావనుకున్నాను. నువ్వేమిట్రా అంటే వాడు అన్నదానికల్లా డూడు బసవన్నలా తలూపుతూ తాళి తీసి గూట్లో పెట్టావు. నీ వాళ్ళకం చూస్తుంటే మా తాళి బొట్లు కూడా అటకెక్కించేలా ఉన్నావు. స్నానం చేయను, స్నానం చేయను, స్నానం చేయను. నాకు స్నానం అంటే ఇష్టం లేదు నాకు. అరే, ఊరికి గొడవ చేయకు. మొదలు అంటుంటే నేను స్నానం చేస్తే మా ఇంటి కలర్తమని ఒక పెద్ద జ్యోతిష్యుడు చెప్పాడు. నువ్వు నన్ను మారుస్తావా? అవును. చూద్దాం ఎవరు ఎవరిని మారుస్తా. చూద్దాం. కొత్తగా వచ్చిన దాసి అనుకుంటాను, భలే అందంగా ఉంది కదా. ఒంటరిగా వచ్చింది, ఊళ్ళో ఎవరూ లేరు, తీసుకెళ్ళిపోదా? ఈరోజు దీన్ని వదలకూడదు, ఎలాగే లోపరుచుకోవాలి. తప్పకుండా. ఏమైంది, పరిగెత్తుకుంటూ వస్తున్నావేంటి? నలుగురు పోకిన వెధవులు నా వెంట పడ్డారు. సరే సరే, భయపడకు, నేను ఉన్నాను కదా, భయపడకు. ఒక్క యాదవ్ కూడా కనిపించడం లేదు, నన్ను చూసి భయపడి పారిపోయారా? సరే ఏడవకు, గుళ్ళో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, పైగా వాళ్ళందరి చేతుల్లో మారణాయుధాలు కూడా ఉన్నాయి. వాళ్ళ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. గుళ్ళో ఎలాంటి అన్యాయం జరిగినా మనుషుల దగ్గరికే పరిగెత్తుకుంటూ రావాలి పద.